చలి మునికి మునికిని ఇవాళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిగా హుజరాబాద్కి పోయి నిలబడ్డా. నేను నా పుట్టిన ఊరు అని చెప్పి నిలబడితే నన్ను 7 సార్లు అతి గొప్పగా గెలిపించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. నేను 21లో గెలిచిన తర్వాత వీళ్ళు ఎట్లా ఓడబడ్డాను, మా ఇప్పటి ఓడిపోయిన ముఖ్యమంత్రికి నిలబడలే. నేను గిన్ని కోట్లు ఖర్చు పెడితే, గిన్ని స్కీములు ప్రకటిస్తే, గింత యంత్రాంగం అంతా కూడా దుర్వినియోగం చేస్తే, ఇంతమంది మంత్రులు పనిచేస్తే ఏమరా ఈయన్ని ఓడల కొట్టలేకపోయినా చల్ అని చెప్పి ఆయన ఏమాలోచించలేము. కానీ ఆ రోజు నుంచి వెళ్ళి పగబట్టి నా మీద ఎమ్మెల్యేగా నేను చేసిన కర్తవ్యాలన్నీ కూడా కాకుండా చేసింది. ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా నిర్వహించానో ఒక్కడి కూడా నన్ను నిర్వహించలేదు. నేను నీతో నేను పోటీ పడా ఇక్కడ. నా ఆశయం నా హుజరాబాద్లో మళ్ళీ నేను ఓడిపోయినా పర్లేదు, కానీ నిన్ను అధికారం నుంచి గద్దె దించడమే నా ఎజెండా అనుకోండి. నేను ఎవడత్తడు ముఖ్యమంత్రి, ఏ పార్టీ వస్తుంది ముఖ్యమంత్రి కాదు, కానీ డెఫినెట్గా కాలికి బట్ట కట్టకుండా బల్బం కట్టుకొని తిరుగుతా అని చెప్పి చెప్పిన తిరిగినాం. మొత్తానికి నా ఆశయం నెరవేరింది, కానీ నేను ఓడిపోయినా అక్కడ. నా ఆశయం నెరవేరింది కానీ నేను ఓడిపోయినా. ఆయన నేను ఛాలెంజ్ చేసి గెలిచినాం. కేసీఆర్తో పెట్టుకున్నాడు కూడా ముందు పడతాడా అని చెప్పి చర్చించే రోజులలో కేసీఆర్ దగ్గరనే నిలబడతా అని చెప్పి నా గజ్వేల్, నా ఒకప్పటి గజ్వేల్ అక్కడ కూడా నా ఇల్లు వాకిలు ఉన్నాయి. ఒక 4-5 ఊర్లలో ఉన్నాయి. అక్కడ ఒక ఊరు రెండు ఉన్నది, వరగల్ ఉన్నది, సాకారం ఉన్నది, శిలాసాగర్ ఉన్నది, నాగర రిమ్మన కూడా ఉన్నది. నా ఇల్లు వాకిలు ఉన్నాయి ఆడ. నాకు ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉండే. అప్పుడు అమ్మకుడు వచ్చినప్పుడు మీరు అక్కడ పోయి నిలబడ్డా. అయినా 1400 ఓట్లు వచ్చే జాగాల ఆ ముఖ్యమంత్రి 67,000 ఓట్లు వేసి నన్ను 2వ స్థానం నిలిపింది. నేను ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే, గింత నేను చిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలే లేదు. నేను నిజంగా ఈ మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ రాను, నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు. వేస్తే ఈటలందరి మీద ఒక అవగాహనతో ఓటేస్తే తప్ప ఉత్తగా గుడ్డేది చేయబడితే పడదే. నేను చెప్తున్నా, లేకపోతే మనం ఇవాళ ఇంటింటి పోయి ఎప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచడం, మనం ప్రభావ పెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు. అది గవర్నమెంటు, నాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లుందో ఎట్లా పనిచేస్తా తెలుసు అని చెప్పి చెప్పినాం. కానీ వల్ల ఇక్కడ నేను ఎక్కడ చూసాను అంటే మా అన్నగారు నిలబడ్డాడు ఎమ్మెల్యేగా. సరే, మా అమ్మ మా అన్నగారిని ఆశీర్వదించకపోయినా నాకు మా అన్నగారి కంటే ఆయనకు 12,000 ఓట్లు మైనస్ వస్తే ఆ 12,000 కలిపి ఇంకొక 17,000-16,000 మెజార్టీ ఇచ్చి దాదాపు 28,000-29,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది. నేను 2 మాటలు చెప్పిపోతా. నేను రాజకీయాలకు కొత్తగా చాలామంది పెద్దలు మాట్లాడినంత మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది. ఈటల రాజన్ అంటే ఎవడో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు. ఇంకా 12 పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండాలని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్లాడి పెట్టుకుంటాను. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పుడు జరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న. నేను నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పడం. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ఏ 1 రూపాయి కదా అన్నాడు. నీ అబ్బాయి జాగిరి అనుకుంటున్నావా, నీ అబ్బాయి జాగిరి అనుకుంటున్నావా అన్న. నేను మా ముఖ్యమంత్రి నవ్వుతో అప్పుడు ఇప్పుడు కలుసుకున్నాం, నవ్వుకుంటాం మేము. జస్ట్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ ద స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పాను నేను. అట్లా నన్ను వాడుకొని నేను ఒక నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి, ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా, స్ట్రీట్ ఫైటర్ కావన్నా, ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. వట్టిగాకి చిన్నదికి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతులు అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రాడు గొప్పవాడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకనే ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము, మాలాంటి ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడే ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతేంది బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాం. రెండవది కంటోన్మెంట్. డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు, నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు జాగీరా? అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్ ఇది, ప్రజల జాగీర్ ఇది, ఎవరి జాగీర్ కాదు ఇది. ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు,
ఇవాళ వారికి వచ్చినటువంటి ఈ కంటైన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు, వచ్చిన ఎంపీ పదవి కావచ్చు, ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగిర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాపర్టీకి, ప్రజల ఆస్తులకు, ప్రజల రక్షణకు కాపలదారులు మాత్రం తప్ప వీళ్ళు ఓనర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ బెగర్స్. ఓట్లు అడుక్కున్నాడు బెగ్గర్, ప్రజల బెగ్గర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనమేం రాజరికం కాదు, ఇది 50 ఏళ్ళ కోసం, 100 ఏళ్ళ కోసం, 5 ఏళ్ళ కోసం ఇస్తాం. నువ్వెంత గొప్పడివైనా నా గుడిసెకపోయి కూడా నువ్వు దండం పెట్టాలి, గుర్తుపెట్టుకో. నా గుడిసెపోయి దండం పెట్టు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అందువల్ల ఇవాళ ఎవరు నాకు పదవి వచ్చింది, నేను ముఖ్యమంత్రిని, నేను ఇదాన్ని చెప్పి విరవిగే సిస్టమ్ నడవదు. 100% నాలాంటి వాడు అంత ఈజీగా వదిలిపెట్టాడు కాదు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ పోతా పక్క, మున్సిపాలిటీ మీటింగ్ కూడా పోతా, జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోతా, ముఖ్యమంత్రి సభకు పోయే హక్కు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా. ప్రధానమంత్రి గారు అయితే పక్క ఏం రాజేందర్ అనే ఆ సంబంధం ఉంది కాబట్టి మొన్న మొట్టమొదటిసారి కలిస్తే దగ్గరికి గుంజుకొని మాట్లాడి యూఆర్ గ్రేట్ అని చెప్పి నన్ను ఆశీర్వదించండు. కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ బాధ్యతలు ఉంటాయో దాన్ని తప్పకుండా చేసి పెట్టే సత్తా ఉన్నాను నేను. నా డిక్షనరీలో నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, పెద్ద కనబడకపోవచ్చు, కానీ నా డిక్షనరీలో నా 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. సాధ్యమవుతుంది. ప్రజలకు ఈ పని ఉంది అన్నప్పుడు దీనికి ప్రొవిజన్ ఎక్కడుందని చెప్పి అంటే నేను చాలాసార్లు ప్రశ్నించాను, ప్రొవిజన్ భగవంతుడు ఇయ్యలే, ప్రొవిజన్ మనమిస్తామని చెప్పినాం. నీకు అధికారం ఎందుకు ఇచ్చిండు? నువ్వు దద్దమా అని ఇయ్యలే. యో మారుతున్న పరిస్థితులలో నీ గతంలో ఉన్న ప్రొవిజన్ లేకపోతే ప్రొవిజన్ సృష్టించుకొని ఇవ్వడానికి కోసం మాత్రమే ఇచ్చింది తప్ప జడ పదార్థంగా ఉండేది కాసుమా. ఇది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది, మారిన పరిస్థితికి అనుగుణంగా మారాలని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన సందర్భాన్ని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా దగ్గర నేను ఆర్థిక మంత్రి అయినా, నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు నా దగ్గర సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఉండే. నేను హాస్టల్లో పెరిగినాను. నేను నాకు అన్నం కొలిసిపెట్టి ఆ కొలిసిపెట్టిన అన్నంలో కూడా తెల్లపురులేరుకొని రాళ్ళేరుకొని వాడు పోసిన నీళ్ళచారు తాగినవి కాబట్టి నేను ఆర్థిక మంత్రి అని రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా నేను ఫేస్ చేసిన నేను అనుభవించినటువంటి ఆకలిని దుఃఖాన్ని ఇప్పటి విద్యార్థులు అనుభవించడానికి ఆస్కారం లేదు అని చెప్పి భావించి నేను దీనికి సన్నబియ్యం బీపీటీ సన్నబియ్యం కడప నుండే తినే జీవో ఇవ్వాలని చెప్పి నేను సంకల్పే ఫస్ట్ జీవన్ అదే. అప్పుడు పారిశ్రామిక మా కమిషనర్ ఉండే, అప్పుడు ఆర్థిక మంత్రి నాగిరెడ్డి గారు ఉండే. ఎట్లా సాధ్యమవుతుంది రాజేంద్ర గారు అన్న అంటే అర్థమైంది అని నేను, ఎట్లా సాధ్యమవుతుంది ఆల్రెడీ దొడ్డు బియ్యం పెడుతున్నది ఎంత ఉన్నది, ఇది ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి, ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి నేను చేసుకుంటా కానీ ఇది కావాలి. వాళ్ళు ఏదో లెక్కలు వేసుకొచ్చిండ్రు, ఇట్లా చేసిండ్రు, అటు చేసిండ్రు అంటే పొలిటికల్ లీడర్కి ఉన్న బ్యూరోక్రసీకి ఉండేటువంటి మెంటాలిటీ గురించి చెప్తాను నేను. వాళ్ళు ఇట్లా పెట్టిండు, అట్లా పెట్టిండు, కాదంటాడు, తిరిగేస్తాడు. నేను అయిపోయిందా మీ పని, మీ ఎక్సర్సైజ్ అయిపోయిందండి, అంటే అయిపోయింది సార్ ఇక మనకి ఇది. నేను చెప్పిన సింపుల్గా నీ 700 కోట్లు 800 కోట్లు పచ్చి బూటకము, ఇది నీకు నీకు లెక్కలు రావు, మీకు విజన్, మీకు విజనే లేదని చెప్పి చెప్పి జస్ట్ 80 కోట్లు అదేనంగా ఇప్పుడు పెట్టేటువంటి రైస్కి సన్న బియ్యానికి మధ్య గ్యాప్ ఎంత అంటే జస్ట్ 3 రూపీస్. అప్పుడు 20 రూపాయలు దొడ్డు బియ్యం ఉన్నది, 31 రూపాయలు 32 రూపాయలు సన్న బియ్యం ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ దొడ్డు బియ్యం అండ్ సన్న బియ్యం 4 రూపీస్, 4 రూపీస్ ఇంటూ ఇంత క్వాంటిటీ ఇచ్చి కూడా గింత అని చెప్పి ఇస్తే అట్లనే సార్ అంటాడు. అంటే ఇట్లాంటి కొన్ని 100లు చేసినాం మేము, ఉత్తరనే లీడర్లం కాలే. ఇవాళ మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఇవాళ పరిగి నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు పోయి నిలబడితే అందరు వచ్చి అన్న అంటుండంటే వాటికి కాదు, అనేక రకాల మా చరిత్ర ఉంది ఇక్కడ, మా చరిత్ర ఉంది ఇక్కడ. అందువల్ల డెఫినెట్గా ఈ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు నిందించి అక్కర్లేదు, మేం రెస్పాన్స్. ఇక్కడ జరగాల్సిన ప్రతి పని మేము చేయాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి రావన్నా వాటి కోసం కొట్లాడే బాధ్యత ఉన్నది. పనులు కడుతున్నాం, మనం పనులు కడుతున్నాం కాబట్టి తప్పకుండా చేస్తాం. నేను మీకు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పి నేను గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ లీడర్ మా బీబీ రెడ్డి సభ
డాక్టర్ ఇక్కడ మా రామకృష్ణ బిజినెస్ చేస్తాడు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల అడ్వకేట్ ఉంటాడు, పొలిటికల్ ఉంటాడు. అడ్వకేట్ క్లయింట్ రాకపోతే అడ్వకేట్ వేస్ట్, డాక్టర్ దగ్గర పేషెంట్ రాకపోతే వేస్ట్, రాజకీయ నాయకుడి దగ్గరికి ప్రజలు రాకపోతే కూడా వేస్ట్. ఆ రాజకీయ నాయకుడు వారి విఐపి పేషెంట్, నా విఐపి నా ప్రజలు, గుర్తుపెట్టుకోండి. అందుకని కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే పొలిటికల్ లీడర్ తప్ప డాబు దర్పం కోసం రాజకీయ నాయకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతిలో మేము నడుస్తున్నాం. చాలామంది ఫిట్లు ఉండాలన్నా అంటే ఏ దబాయించాలి, దబాయించడం కాదు, మేము ఆఫీసర్ని దబాయించడం కాదు, నా ఇవన్నీ దబాయించడం కాదు. అర్థం కాకపోతే పదిసార్లు చెప్పి అర్థం చేయించి పని చేయించేటువంటి వాళ్ళని తప్ప మేము తిట్ల పురాణం ఎత్తుకుంటాం కాదు, మేము సంస్కార విధంగా ప్రవర్తించడం అంతకన్నా కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో అంత గంభీరమైన సందర్భంలో, డెడ్ బాడీస్ ఎత్తకపోతున్న సందర్భంలో కూడా మా భాషలో మార్పు రాలే, మా ప్రవర్తన మార్పు రాలే, కానీ మా చైతన్యంలో మాత్రం మార్పు ఉండే, మా ప్రశ్నల కొడవల మార్పు ఉండే. కాబట్టి మీరు మాకేసి గెలిపించారు, మళ్ళీ 5 ఏళ్ళు ఎవరామి ఏంటంటే మా ఎంపీ ఈటలా అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునేటువంటి స్థాయికి రావాలి. మీరు ఎట్లా గల్లెగిరేసి ఇవాళ బస్తీలలో కాలనీలలో ఎట్లా గొప్పగైతే గెలిపించుకున్నారో రేపు ఇదే పద్ధతిలో మళ్ళీ చెప్పుకునేటువంటి ఆస్కారం ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటిదాకా మీద మీద చూసి నన్ను ఆశ్రదించారు, మీ హృదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొన్ని హామీలు ఇచ్చిన నేను, ఇవాళ బిగ్ ఛాలెంజ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఈ కంప్యూటర్లు కానీ ఇవన్నీ వచ్చింది కదా.